గౌరవనీయులు, పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, మీ అందరి అభిమాన నాయకులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవ పెద్దలు, రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారికి, మహమూద్ భాయ్ మాఫీ చాతం అప్సే, గ్యారా బజే మీటింగ్ ఇస్ వాస్తే బాత్ నీకర్ ముఖాతిబ్ నహీ హో సకే, మాఫీ చాతం. గౌరవనీయులు, పెద్దలు, శాసన మండలి సభ్యురాలు శ్రీమతి సురభి వాణీదేవి గారు, గౌరవ హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి గారు, గౌరవనీయులైన అధికారులందరికీ వేదికపైన ఆసీనులైన అధికారులందరికీ, గౌరవ కార్పొరేటర్లకి, ప్రజాప్రతినిధులకి, అంబేద్కర్ నగర్ మన అధ్యక్షులకు, కార్యదర్శులకు, అంబేద్కర్ నగర్ యొక్క మరి ఈ భక్తి యొక్క పెద్దలందరికీ పేరు పేరున, కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలైన అక్కా చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరికీ ముఖ్యంగా ఒక పండుగ వాతావరణంలో అంబేద్కర్ నగర్, ఇప్పుడే నేను మాట్లాడుతుంటే ఒక అక్క చెప్పింది, ఎట్లున్న అంబేద్కర్ నగర్ ఎట్లయిందన్నా, నేను ఇక్కడ ఉండే 4 ఏళ్ళైంది, జీవితంలో ఎప్పుడు అనుకోలేదు, వర్షం చుక్క పడితే వణికిపోతుంటే మీ అట్లాంటిది ఇంత మంచి ఇండ్లు వస్తాయని అనుకోలేదని చెప్తే, చాలా సంతోషకరమైన పండుగ వాతావరణంలో ఈ దావత్ చేసుకుంటున్న మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడే కొద్దిసేపు మాట్లాడుకున్నాం, మంత్రి గారు చెప్పినట్టు అక్కడ మా ఆడబిడ్డలందరితో కూర్చొని తింటున్నప్పుడు, నాస్తా చేస్తున్నప్పుడు అడిగిన ఎట్లా అనిపిస్తుంది అన్న, వాళ్ళందరూ ఇది ఒక్కటే మాట చెప్పారు, మేము మా ముందు మా తండ్రులు వచ్చిన ఇక్కడికి ఎన్నడూ అనుకోలే అన్న, ఇంత మంచి వాతావరణం ఇల్లు వస్తే అనుకోలేదు, అది కూడా ఒక ప్రైవేట్ ఒడిగిన ఇక్కడ గడితే, ఇదే జాగల ప్రైవేట్ అపార్ట్మెంట్ ఉంటే 1.25 కోట్ల అవుతుండే, అది మాకు ఇలా ఒక్క పైస కట్టే అవసరం లేకుండా ఇచ్చింది మా పెద్ద ఆయన కేసీఆర్ గారు అనే మాట వాళ్ళు చెప్తున్నప్పుడు గుండె నిండా సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఎందుకంటే ఇంతకంటే గొప్ప సేవ ఏమి ఉండదు. ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు చాలా విషయాలు చెప్పినారు, కానీ పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, ఇల్లు గట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఎందుకంటే జీవితంలో, మనిషి జీవితంలో ఈ రెండు చాలా కష్టమైన పనులు, పెళ్లి చేయాలంటే చాలా తిప్పలు పడాలి, ఇల్లు కట్టాలంటే కూడా చాలా తిప్పలు పడాలి. ఏ మనిషికైనా జీవిత లక్ష్యం ఇది, తన పిల్లలు బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, వాళ్ళకు మంచి నివాసం ఉండాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది. కానీ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ఒకటే అంటున్నారు, ఇల్లు నేనే కట్టిస్తా, లగ్గం కూడా నేనే చేసి, ఒక్క పైసా అవసరం లేకుండా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం ద్వారా మీ ఆడబిడ్డల పెళ్లి కూడా నేనే చేస్తా అంటున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు అనే మాటని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేయాలి, హైదరాబాద్ పట్టణంలో ఈరోజు, ఎందుకంటే భారతదేశంలో హైదరాబాద్ లాంటి నగరాలు కేవలం 5-6 మాత్రమే ఉన్నాయి, ఒక ఢిల్లీ, ముంబై, కలకత్తా, మద్రాసు, బెంగళూరు, హైదరాబాద్, ఈ 6 నగరాలే ఉన్నాయి. ఈ 6 నగరాల్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో పేదల కోసం ఇండ్లు కట్టిస్తున్న కార్యక్రమం ఎక్కడ కూడా లేదు. ఈరోజు మన జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో హైదరాబాద్ మహానగరంలో 9,000 కోట్ల పైచిల్కు రూపాయలతో పేదవారి కోసం ఇల్లు కడుతున్న ఏకైక మహానగరం భారతదేశంలో హైదరాబాద్ అనే మాట నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఇంత పెద్ద మొత్తంలో పేదవారి ఇల్లు కడుతున్న పరిస్థితి ఎక్కడ కూడా లేదు, ఢిల్లీలో లేదు, మద్రాసులో లేదు, ఎక్కడ కూడా లేదు. నేను ఒకటే విషయం మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా, ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేసి మీరు ఒక్క పైసా ఎవరికి లంచం ఇచ్చే అవసరం లేకుండా చాలా పారదర్శకంగా మీ అందరి ముంగట్నే ఇక్కడనే చిట్టీలు తీసి ఎవరికి ఏ ఇల్లు అలాట్ అయిందో అది కూడా చాలా పారదర్శకంగా అధికారుల మధ్యన మీ ముందే చేస్తూ ఉన్నాం. మరి ఇంత బాగా మీకు ఇల్లు కట్టించిన తర్వాత మీ నుండి ప్రభుత్వం ఆశించేది ఏంటిది? మీ నుండి ప్రభుత్వం ఆశించేది ఏంటంటే 2 పనులు. ఇంకా మీరు సీనన్న చెప్పినట్టు పక్కన 1-2 జాగాలు ఉన్నాయి, అవి కూడా తీసుకుంటే మా వాళ్ళకు ఒక మంచి ఫంక్షన్ హాల్ అవుతుంది, ఇక్కడనే దవాఖాన కూడా కట్టమని చెప్పిండు, తప్పకుండా అది కూడా కట్టించే బాధ్యత మాది అనే విషయం కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకెవరికైనా అవసరమైతే ఇంకొన్ని ఇల్లు ఇక్కడ వస్తాయి, కొద్దిగా జాగ తీసుకుంటే అంటే అది కూడా తీసుకుందాం, తప్పకుండా మిగిలిన ఇల్లు కూడా కడదాం. మిమ్మల్ని నుంచి ప్రభుత్వం మీ నుంచి కోరేది ఒకటే ఒకటి. ఒకటి ఏమంటే, ముఖ్యమంత్రి గారికి చెట్లు అంటే ఎంత ఇష్టమో, గ్రీనరీ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 5% పైగా ఈరోజు పచ్చదనం పెరిగింది. ఇదివరకు 23% ఉంటే ఇప్పుడు 28% వచ్చింది. చెట్లు పెంచడం, నగర వనాలు పెంచడం వీటి వల్ల జరుగుతూ ఉన్నది. కానీ ఇంకా కూడా హైదరాబాద్ నగరంలో చాలా పెద్ద ఎత్తున చెట్లు పెంచవలసిన బాధ్యత
మన మీద ఉన్నది. మరి ఇంత పెద్ద ఎత్తున మీకు మంచిగా బ్రహ్మాండమైన లేక్ ఫ్రంట్ లేక్ వ్యూ, బ్రహ్మాండమైన అపార్ట్మెంట్ల లాంటి ఇండ్లను కేసీఆర్ గారు మీకు ఇచ్చినప్పుడు వారి మాట ఒకటే మీకు నేను చెప్పదలుచుకున్నది, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున పచ్చదనాన్ని పెంచే బాధ్యత మా ఆడబిడ్డలైన మా అక్కాచెల్లెళ్ళు తీసుకోవాలని చెప్పి హృదయపూర్వకంగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. రెండవ పని కూడా మీరు దయచేసి చేయాలి. మన ఎదురుగానే హుస్సేన్ సాగర్ ఉన్నా. హుస్సేన్ సాగర్ ఈ రకరకాల కారణాల వల్ల, ఎన్నో కారణాల వల్ల అది మొత్తానికి మొత్తంగా ఒకనాడు మురికి కూపంగా మారిపోయిన పరిస్థితి. కానీ ఇప్పుడిప్పుడే మంచిగా అవుతున్నది, ఇంకొద్దిగా మంచిగా చేస్తే శాశ్వతంగా ఒక అద్భుతమైన అసెట్ అవుతుంది హైదరాబాద్కి. అట్లాంటి హుస్సేన్ సాగర్లో పొరపాటున కూడా ఇక్కడ మీరున్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్ పాటు మీ నివాసాలే ఉన్నాయి. ఇక్కడ ఎవరు చెత్త పారేసినా మనం వేయొద్దు, ఇంకొకరిని వేయనీయొద్దు. మనం కూడా ఇళ్ళకి వెళ్ళి తీసుకుపోయి కింద ఆటో కప్ప చెప్పాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ హుస్సేన్ సాగర్లో ఎవరైనా చెత్త వేసినా, మన చుట్టూ ఉన్న వాళ్ళు వేసినా, మన ఇరుగు పొరుగు వేసినా, బయటోళ్ళు వచ్చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఊకోవద్దు. ఈ నగరాన్ని, మన చుట్టూ ఉండే పరిసరాల్ని పరిశుభ్రంగా పెట్టుకునే బాధ్యత మనదే. కాబట్టి దయచేసి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అది నా పని కాదు మున్సిపాలిటీల పని అనుకోకుండా ఎక్కడోళ్ళం అక్కడ గట్టిగా అనుకుంటేనే మన పిల్లలు బాగుంటారు, మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండు పనులు, ఒకటి పరిశుభ్రత, రెండవది పచ్చదనం, ఈ రెండింటి మీద మీరు దయచేసి దృష్టి పెట్టి మీరు మంచి కార్యక్రమాలు తీసుకోవాలని. ఈ బస్తీ మొత్తానికి మొత్తంగా ఈరోజు మరి అపార్ట్మెంట్ల మయంగా మారింది. ఇక్కడికిక్కడనే మీకోసం 26 మడిగలు కూడా కట్టించారు. ఈ 26 షాపులు కూడా కేవలం కట్టించింది ఎందుకంటే ఇలా పెద్ద పెద్ద లిఫ్ట్లు పెట్టినాం. ఈ లిఫ్టుల మెయింటెనెన్స్కు మళ్ళీ రేపు మీకు ఖర్చు కావద్దు, మళ్ళీ మీ మీద భారం పడద్దు అన్న ఉద్దేశంతోనే ఈ 26 షాపులు కూడా కట్టినాం. ఆ 26 షాపుల మీద వచ్చే కిరాయితోనే మీ మెయింటెనెన్స్ మొత్తం వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఈ ఆలోచన చేసినాం. మళ్ళీ మీకు ఒక్క పైస కూడా భారం పడద్దు అని ఆలోచన చేసినాం. కాబట్టి లిఫ్టుల మెయింటెనెన్స్ కానీ ఈ పరిసరాల్లో మొత్తం పరిశుభ్రంగా ఉంచేది కానీ ఒక సొసైటీ ఏర్పాటు చేసుకోండి. మీ బస్తీ సంఘం ఏదైతే ఉన్నదో వాళ్ళ మీదనే బాధ్యత పెట్టండి. ముఖ్యంగా మహిళా సోదరి మనులు మీరు బాధ్యత తీసుకొని ఈ పరిసరాల్ని ఒక మోడల్ కాలనీ లెక్క, భవిష్యత్తులో ఎవరన్నా ఢిల్లీకి వెళ్ళి వచ్చినా వేరే నగరంకి వెళ్ళి వచ్చినా సీదాయిడికి తీసుకొచ్చిగో ఇంత గొప్ప కట్టిండు మా కేసీఆర్ సార్ అని చెప్పుకునే విధంగా ఒక మోడల్ కాలనీగా మీరు ఉండాలి అంబేద్కర్ నగర్ వాసులు అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, మాకు 11 బజే మీటింగ్ ఉంది అందుకే మీకు ఈరోజు పొద్దున్నే కార్యక్రమం పెట్టుకున్నాం. శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడే చెప్పినట్టు అధికారులందరూ ఇక్కడనే ఉంటారు. మేము కేవలం లాంఛనంగా ఒక 5 మందికి ఇచ్చినాం తాళాలు, మిగతా వాళ్ళ కోసం అధికారులు మొత్తం ఇక్కడనే ఉంటారు, కౌంటర్లు పెట్టినారు. మీరెవ్వరు కూడా బాధపడే అవసరం లేదు, మీ దగ్గరికే వస్తారు. లాటరీ తీసి మీ అందరి ముంగట, అందరి కండ్ల ముంగటనే మీకు చాలా పారదర్శకంగా ఇండ్లు కేటాయిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, షాపులు కూడా లాటరీ తీసేస్తారు, ఇండ్లు ఏది ఎవరికి వస్తుంది అనేది కూడా పైరవి లేకుండా పారదర్శకంగా లాటరీ తీసిస్తారని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి సాయంత్రం అయినా పర్వాలేదు కానీ ఓపికగా ఉండి ఇక్కడ అందరు కూడా మీకు వచ్చిన ఈ ఇంటిని స్వీకరించాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలని మళ్ళొకసారి కోరుతూ పేరు పేరున మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై తెలంగాణ.